Hello guys, ee video lo manam fundamental stocks deep discount tho dorukuna oka 7 stocks gunchi discuss cheddam friends. 5th week week ki low ki near ga dorukune anamata ee stocks. So chaala mandi request chestunna stocks kuda anamata. Dantlo first stock vachaki Reliance friends. So chaala mandi adutunna Reliance chaala baaga padindi kada prastham investment chesukochani. Almost ee stock 2800 levels dekkunchi kuda so multiple times aa range lone trade ay prastham aa range kuda approx ga break ay so next support levels dekka దొరుకుతుంది ఫ్రెండ్స్ 2200 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ దాకా కూడా పడి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అన్నమాట సో చాలా మంది అడుగుతున్నారు రిలయన్స్ లో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ప్రీవియస్ గా మనం సపోర్ట్స్ చూసుకుంటే కనుక 2000 నుంచి 2200 మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసి ఆ తర్వాత బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అన్నమాట ప్రస్తుతం మళ్ళీ కూడా సేమ్ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ప్రస్తుతం స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఈ 2200 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట లేదా ఈ రీజన్ లో ఎక్కడ రివర్సల్ వచ్చిన ఈ 200 పాయింట్స్ రీజన్ లో ఎక్కడ మనకి రివర్సల్ వచ్చినా సరే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ సో టాప్ నిఫ్టీ టాప్ 10 స్టాక్స్ లో వన్ ఆఫ్ ద స్టాక్ అన్నమాట సో స్లోగా అక్యుములేట్ అనేది సో రిలయన్స్ లో చేసుకోవచ్చు అన్నమాట చాలా మంచి లెవెల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇది మన ఫస్ట్ స్టాక్ అన్నమాట రిలయన్స్ చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ మనకి 5th వీక్ లో దగ్గర మనకి దొరుకుతుంది అన్నమాట కొంత ఈ 2200 లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా ఇది బ్రేక్ అయితే సో 2000 నుంచి 2200 మధ్యలో ఎక్కడైనా కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది మా ఫస్ట్ స్టాక్ రిలయన్స్ అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 8000 లెవెల్స్ దగ్గర 8000 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా పడి ప్రస్తుతం మనకి సో 5500 కి అరౌండ్ గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం 5000 నుంచి 5500 రీజన్ ఏదైతే ఉందో సో ఈ 500 పాయింట్స్ రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట మల్టిపుల్ టైమ్స్ సో అది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది సో ప్రస్తుతం అయితే స్టాక్ అనేది మొన్న 5500కి అప్రాక్స్గా వచ్చి మళ్ళీ రివర్సల్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ పడుతుందన్నమాట సో ఈ రీజన్లో మనం అక్యుములేట్ అనేది బజాజ్ ఫైనాన్స్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బజాజ్ ఫైనాన్స్ గురించి సో బజాజ్ ఫైనాన్స్ షేర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు సో 5000 నుంచి 5500 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్ అనమాట నేను కూడా యాడ్ చేసుకుందామని చూస్తాను సో ఒక 5 to 8 స్టాక్స్ షేర్స్ అనమాట సో మన క్యాపిటల్ తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రీజన్లో సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్ అలాగే థర్డ్ వన్ బజాజ్ ఫిన్సర్వ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి సో 1900 రూపీస్ దగ్గర నుంచి సో కంటిన్యూస్గా పడిపోయి 1100 దాకా వచ్చి మళ్ళీ కూడా ఆల్మోస్ట్ 1800 సో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ ప్రస్తుతం ఫాల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకి 1239 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట సో బజాజ్ ఫిన్సర్వ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఏ లెవెల్స్ దగ్గర ఎక్యుములేట్ చేసుకోవచ్చు అని మన ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే కనుక 1100 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ 1100 నుంచి 1150 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అన్నమాట అదే మనకి 5th వీక్ లో కింద కూడా యాక్ట్ చేస్తుంది సో ప్రస్తుతం 1235 అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట కొంచెం వెయిట్ చేసి ఈ రీజన్స్లో ఎక్కడైనా స్లైట్గా రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో ఇంత మంచి ఆపర్చునిటీస్ పర్టికులర్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్స్లో రావన్నమాట స్లోగా అక్యుములేట్ అనేది చేసుకుంటే కనుక సో ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో బజాజ్ ఫిన్సర్వ్ అనమాట ఇది సెకండ్ స్టాక్ అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి డాబర్ ఫ్రెండ్స్ సో డాబర్ ఇండియా గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు సో ఈ స్టాక్ కూడా మనకి ప్రస్తుతం ఈ స్టాక్ హెవీగా ర్యాలీ అయితే ఇవ్వట్లేదు లాస్ట్ 1.5 to 2 ఇయర్స్ నుంచి మనకి అంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఇవ్వట్లేదు ప్రీవియస్గా ఇచ్చిన ఆ కంటిన్యూస్ ర్యాలీ అనేది మనకి ఇవ్వట్లేదు బట్ ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ఫేజ్లో ఈ స్టాక్ ఒక సైడ్ వేస్ ఒక 1 ఇయర్ అలా ట్రేడ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ కూడా ర్యాలీ ఇస్తుంది అనమాట సేమ్ ఇప్పుడు కూడా మనకి ప్రస్తుతం అదే అలాంటి రీజన్ దగ్గర ఉంది ప్రస్తుతం 535 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది మన 5th వీక్ లో చూసుకుంటే కనుక కొంత మనకి సో 500 లెవెల్స్ దగ్గర ఉందన్నమాట సో 500 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే 500 నుంచి 520 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట నేను కూడా నాకు వచ్చిన ప్రాఫిట్స్లో స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ డాబర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంచి సో లెవెల్స్ దగ్గర ఉందన్నమాట డాబర్ సో ఇది మన నెక్స్ట్ స్టాక్ అనమాట డాబర్ ఇండియా అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రిలాక్సో గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో రిలాక్సో కూడా ఆల్మోస్ట్ చాలా బాగా ర్యాలీ ఇచ్చి ఈవెన్ 1400-1450 లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయింది ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దాకా కూడా సో 500-700 పాయింట్స్ అరౌండ్గా పడిపోయింది అనమాట రీసెంట్గా కొంత రివర్సల్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ప్రస్తుతం మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల పడుతుంది ఫ్రెండ్స్ సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో 750-800 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంత 800 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 750-800 రీజన్స్ మధ్యలోనే ట్రేడ్ అయిందన్నమాట మల్టిపుల్
టైమ్స్ ఆ లెవెల్ ఆ రీజియన్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసి అది బ్రేక్ అయిన తర్వాత చాలా బాగా ర్యాలీ ఇచ్చింది మార్కెట్ బుల్ రన్లో. ప్రస్తుతం మళ్ళీ అదే రీజన్స్ దగ్గర ఉంది. సో చాలా మంచి స్ట్రాంగ్ రీజన్స్ దగ్గర ఉందన్నమాట. కొంత క్వాంటిటీ కావాలనుకుంటే ఈ పర్టికులర్ షేర్లో ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రిలాక్స్ ఫుట్వేర్ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏంజల్ వన్ ఫ్రెండ్స్. సో ఏంజల్ వన్ కూడా చాలా బాగా గ్రో అవుతున్న కంపెనీ అనమాట. సో బ్రోకరేజ్ సంస్థ మన అందరికీ తెలిసిందే, ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ దగ్గర నుంచి పడిపోయి ప్రస్తుతం 1130 ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 1000 రూపీస్ అనేది మనకి చాలా బాగా సో సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో 1000 నుంచి 1050 లెవెల్స్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ రన్ కోసం. అలాగే ఒకవేళ పడితే ఇంకొంత క్వాంటిటీ 750 లెవెల్స్, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ షార్ప్ ర్యాలీ ఇచ్చింది, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఫర్దర్గా ఉంటాయి ఎప్పుడైనా మార్కెట్లో హెవీ ఫాల్ వస్తే కనుక. సో అందువల్ల కొంత క్వాంటిటీ 1000 నుంచి 1050 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ యావరేజ్ వచ్చేసరికి 750 లెవెల్స్ దగ్గరికి ఎప్పుడైనా ఫర్దర్గా వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి లాంగ్ రన్లో మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఏంజల్ వన్. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కిమ్స్ ఫ్రెండ్స్. సో కిమ్స్ హాస్పిటల్స్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్ఓసీఈ కానివ్వండి ఆర్ఓఈ కానివ్వండి చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో హై లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపిస్తాం కొంత మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి సో ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక 1200కి మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. సో 1200 లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది మనకి 1330 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది, కొంత సైడ్ వేస్లో టు డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది. సో వెయిట్ చేసి కొంత 1200 నుంచి 1250 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి లాస్ట్ స్టాక్ అనమాట కిమ్స్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇవన్న మాట స్టాక్స్ రిలయన్స్ గురించి చాలామంది అడిగారు. సో రిలయన్స్ చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది, కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి, మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. డాబర్ అండ్ రిలాక్స్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, చాలా మంచి డిస్కౌంట్స్లో దొరుకుతున్నాయి. సో స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ టూ స్టాక్స్ వచ్చేసరికి ఏంజల్ వన్, అలాగే మనకి కిమ్స్ అనమాట. ఇవి కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ రన్ కోసం. సో ఇవన్నమాట స్టాక్స్. సో ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతామనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము కాల్స్ ఇచ్చాం, మేము మార్నింగ్ టైమ్స్లో ఇస్తామన్నమాట 9:15 నుంచి 12:15 దాకా. బట్ ప్రస్తుతం ఈరోజు పర్టికులర్గా మార్కెట్ సైడ్ వేస్ ఉంది కంప్లీట్గా, ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత కొంత మార్కెట్లో డౌన్ ట్రెండ్ కనిపించింది. బట్ మార్నింగ్ అంతా కూడా ఒక 100 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ, సో 20-30-40 పాయింట్స్లో నిఫ్టీ అనేది ట్రేడ్ అయిందనమాట. సో అందువల్ల మేము స్లోగా స్మాల్ ప్రాఫిట్స్ తీసుకున్నాం. అలాగే నేను కూడా పర్సనల్గా సేమ్ ట్రేడ్సే చేశాను అనమాట. సో అరౌండ్గా 16,900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 17,200 పుట్లో మాకు అరౌండ్గా 7% లాస్ అనేది తీసుకున్నమాట, స్మాల్ లాట్ సైజ్ లాస్ తీసుకున్నాం. బట్ రిమైనింగ్ ఏవైతే స్టాక్ తీసుకున్నాం దాంట్లో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.